నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం తన సినిమాలు అంటూ బిజీగా ఉంటుంది. అలాగని సైలెంట్ అయిపోలేదు. సోషల్ మీడియాలో స్నేహితులతో కలిసి సరదాగా సందడి చేస్తూ ఆ ఫోటోలను నెట్ ఇంట షేర్ చేస్తూ వస్తుంది. అదే సమయంలో అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి విడిపోతున్నట్లు ప్రకటించి ఓ రకంగా అందరికీ షాక్ ఇచ్చింది. చైతన్యతో సమంత ఎందుకు విడాకులు తీసుకుందనే దానిపై సోషల్ మీడియాలో చాలా రకాలైన వార్తల రూపంలో బయటికి వచ్చాయి. ఒకనొక సందర్భంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై సమంత కేసు కూడా వేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా రోజుల పాటు మీడియాకు దూరంగా తన విడాకుల విషయం గురించి ఏం మాట్లాడకుండా ఉండిపోయి ఓ సందర్భంలో తన అభిప్రాయాలను నిర్ణయాలను నచ్చకుంటే వదిలేయాలని ట్రోలింగ్ చేయవద్దని కోరింది సమంత. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన విడాకులకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె మాట్లాడారు. తనపై అసంతృప్త వార్తలు వచ్చినప్పుడు తాను విడాకుల విషయంలో స్పందించానని ఇక దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని మాట్లాడాలనుకోవడం లేదని భావిస్తున్నట్లు తెలియజేసింది. సామ్ ఈ ఏడాది చాలా ఇబ్బంది పడ్డానని ఓ సందర్భంగా తెలియజేసింది.